హాయ్, మీరు ఎప్పుడైనా శోభన్ బాబుని చూసారా? శోభన్ బాబుని మీరు చూడని వాళ్ళు ఇప్పుడు మా దగ్గర శోభన్ బాబు గారు ఉన్నారు. మా స్క్రీన్ మీద శోభన్ బాబుని చూడొచ్చు. కాదు కాదు, ఆయన జూనియర్ శోభన్ బాబు. జూనియర్ శోభన్ బాబు ఎందుకయ్యారు, ఎన్ని సినిమాలు చేశారు, సినిమాల్లో జూనియర్ శోభన్ బాబుగా ఏం చేయబోతున్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. బాగున్నారా? ఫైన్. జూనియర్ శోభన్ బాబు గారు, మీ ఒరిజినల్ పేరేంటి సార్? నా పేరు వెంకటేశ్వర్లండి. మీకు గుర్తుంటారా పేరు గుర్తుంటుందా? జూనియర్ శోభన్ బాబు మూడ్లోనే ఉంటారు ఎప్పుడైనా? లేదు, అందరూ ఎక్కువగా శోభన్ బాబు అని పిలుస్తారు. ఎక్కువగా ఎక్కడ చూసినా శోభన్ బాబు అనే పిలుస్తారు. అదే అందుకని అడుగుతున్నా, మీ పేరు మీకు గుర్తుండదు, మీ పేరు అడిగింది కూడా దానికోసమే. అవును, జనరల్గా జూనియర్ ఎన్టీఆర్, జూనియర్ బాలకృష్ణ, జూనియర్ నాగార్జున ఇట్లా చాలామంది ఉంటారు, వాళ్ళు అదే మూడ్లో ఉంటారు కదా. మీరు కూడా అదే మూడ్లో ఉంటారు కాబట్టి అడిగిన మీ పేరు గుర్తుందా అని. రైట్, మీ ఎక్కడ సార్, మీ ప్రాంతం ఎక్కడ, మీ పుట్టుక ఎక్కడ, మీ బాల్యం ఎక్కడ, మీ చదువుకున్నది ఎక్కడ చెప్తారా? మాది వెస్ట్ గోదావరి, ఆంధ్ర. మాది నేను జన్మించింది కుంచునపల్లి విలేజ్ అండి. ప్రక్కన తాడేపల్లిగూడెం అని మన టౌన్, అక్కడికి వచ్చుంటున్నా. నేను పుట్టింది అది. ఏం చదువుకున్నారు సార్ మీరు? నేను ఇంటర్ వరకు చదువుకున్నాను, ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయింది. ఎక్కడ? అక్కడ ఊర్లో. హా, మీ బాల్యం అంతా ఎక్కడ గడిచింది? బాల్యం తాడేపల్లిగూడెం అవిందండి. నెక్స్ట్ రాజమండ్రి దగ్గర మన రాజమౌళి గారు ఏరియా ఉంటుంది కదా, కొవ్వూరు అని, అక్కడ చదువుకున్నాను పసిపేదలని. మీకేంటి ముందు నుంచి అంటే చిన్నప్పటి నుంచి చదువుకునే దగ్గర నుంచి సినిమాల మీద ఆసక్తి, నాటకాల మీద ఆసక్తి ఎట్లా? చిన్నప్పటి నుంచి నాటకాలంటే బాగా ఇంట్రెస్ట్ అండి. ఎందుకంటే విలేజెస్లో పూర్వం పౌరాణిక నాటకాలు వేసేవారు నా చిన్నప్పుడు. నేను 5th 4th క్లాస్ ఉన్నప్పుడు వీధి నాటకాలు వేసేవారండి. వీధి నాటకాలు వేసేటప్పుడు మా పిల్లలు అందరం చూస్తుంటాం కదా, దానిలో నాకు అలా ఇంట్రెస్ట్ కలిగింది. తర్వాత నేను కృష్ణుడు పడక సీన్ అనే ఒక సీన్లో కృష్ణుడు వేస్తుంటాను. పెద్దవేక కృష్ణుడి పడక సీన్ వేసి ఎన్నో నాటకాలు వేసామండి. అలాగే నేను పౌరాణికంలో వికర్ణుడు, అశ్వత్థామ, శుక్రాచార్యుడు, ఇలాగా భక్త కుచేలుడు, ఇటువంటి ఎన్నో పాత్రలు వేసి పౌరాణికంలో చాలా మటుకు పరిషత్తులకి నంది నాటకోత్సవాల్లో పాల్గొని ఇటువంటి చేసేవాడిని. మీకు మొట్టమొదటిసారిగా మీరు చూసిన నాటకం గుర్తుందా? మొట్టమొదటిసారిగా మాకు అక్కడ శ్రీకృష్ణ తులాభారం అని మాకు అక్కడ వేశారండి విలేజెస్లో. అక్కడ శ్రీకృష్ణ తులాభారం మాయబజార్ ఎక్కువ వేసేవారు. మాయబజారు మాకు ఎక్కువగా మాయబజార్ వేసేవారు. ఎవరు మీకు స్ఫూర్తి ఎవరు? మాకు తాడేపల్లిగూడెంలో ఆ చుట్టుపక్కల ఆంధ్రాలో షణ్ముఖ ఆంజనేయరాజు గారు అని బాగా ఫేమస్ అండి. ఆయన గాన గంధర్వ షణ్ముఖ ఆంజనేయరాజు గారు అంటారు. ఆయన పద్యాలు ఎనన్వారు ఎవరు ఉండరండి. ఆయన అప్పట్లో నా చిన్నప్పుడు ఆయన వచ్చి మా విలేజ్లో మా కుంచనపల్లిలో నాటకాలు వేస్తుంటే ఆ పద్యాలు ఒక్కొక్క పద్యం పాడుతుంటే చాలా ఎక్కువసేపు ఉండేది. చల్లయో చల్లక అలా అలా అంటుంటే కళ అప్పుడు నుంచి మాకు ఈ నాటకాలు అనేది ఒక ఇంట్రెస్ట్ కలిగింది. పద్యాలు మీరు కూడా పాడతారా? నేను పద్యాలు పాడతానండి, కృష్ణుడి పద్యాలు పాడతాను. మాకోసం పాడండి రెండు. కృష్ణుడు పడకసీను పద్యాలండి. అయితే దుర్యోధనుడు, అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్ముడి దగ్గరికి వస్తారు, సైన్య విభాగం కోసం వస్తారనమాట. వచ్చినప్పుడు ముందుగా దుర్యోధనుడు వచ్చి పక్కన కూర్చుంటాడు. అప్పుడు అర్జునుడు వస్తే కాళ్ళ దగ్గర కూర్చుంటాడు. అప్పుడు నేను కృష్ణుడిగా పాడతానమాట. బావా అర్జున, ఎక్కడ నుండి రాకయిటకు ఎల్లరును సుకులే కదా, యశో భక్కులు నీదు అన్నలును, భవ్య మనస్కులు నీదు తమ్ములును, చక్కగా నున్నవారే భుజశాలి వృకోదరుడు అగ్రజాజ్ఞకును దక్కగా నిల్చి శాంతుగతి
తాను చెరిల్చునే తెల్పము అర్జున ఆ అదే పౌరాణికుల్లో ఇదే పద్యాన్ని ఎక్కువసేపు సాగదీసి పాడుతుంటారండి ఆ మైక్ దగ్గర హార్మోనీ ఉంటుంది ఈ హార్మోనీ శృతి కలిపడంలో చాలా అద్భుతంగా వస్తుంది ఇలా పద్యాలు చాలా పద్యాలు అంటే అక్కడ పడకసీన్ పద్యాలు డైలాగ్స్ ఉంటాయి దుర్యోధనుడితో అర్జునుడితో అటువంటి సీన్లు నేను ఎన్నో చేశాను ఎక్కడైనా పద్యాలు అంటే విని నేర్చుకున్నారా లేకపోతే మీరు ఎట్లా అప్పట్లో షణ్ముఖ ఆంజనేయరాజు గారు క్యాసెట్లు వచ్చాయండి ఆ క్యాసెట్లు విని నేను నేర్చుకున్నాను తర్వాత మాకు గురుగారు ఊడిమురి సూరిబాబు గారు అని మా గురువర్యులు ఆయన పద్యాలు నేర్పారు అలాగే షణ్ముఖ ఆంజనేయరాజు గారు అబ్బాయి గారు విజయ్ గారు అని ఆయన కృష్ణుడేస్తారు ఆయన వచ్చే హార్మోనియం మీద మాకు ఈ పడకసీన్ అనే ఈ సన్నివేశం పద్యాలు అన్నీ ఆయన నేర్పారండి మీకు ఏమైనా టచ్ ఉందా హార్మోనియం హార్మోనీ పెద్దగా టచ్ లేదు కానీ కొద్దిగా సంగీతంలో ప్రావీణ్యత కొద్దిగా ఎక్కువ ఏం కాదు పద్యాలు పట్ట పాడతాను మీరు పద్యాలు బాగా పాడుతుంటారు వాయిస్ బాగుంది మీది అదే ప్రవచనం చెప్తాండి భగవద్గీత అమర గాయకులు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు చెప్పినటువంటి భగవద్గీత చెప్తాను అలాగే ఎంఎస్ రామారావు గారు చెప్పినటువంటి సుందరకాండ ఆంజనేయ స్వామి వారి చరిత్ర మొత్తం 4 అవర్స్ వస్తుంది సుందరకాండ మా టౌన్ చుట్టుపక్కల విలేజెస్లో ఆలయాల దగ్గర ఉత్సవాల దగ్గర జరుగుతున్నప్పుడు మా గురువర్యులు డి నర్సన్ పంతులు గారు అని ఆయన హార్మోనీ వాయిస్తుంటే నేను భగవద్గీత చెప్తేవాడిని అలాగే అలంక శంకరం గారు అని ఒక ఆయన మాస్టారు ఆయన హార్మోనీ వాయిస్తుంటుంటే నేను సుందరకాండ చెప్పేవాడు ఇలాగా ఎన్నో కొన్ని 100ల ప్రోగ్రాములు ఆలయాల దగ్గర ఇచ్చారు భగవద్గీతలో ఏదైనా గుర్తున్న ముఖ్యమైన పార్థాయ ప్రతిబోధితం భగవత నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవరిషిణి భగవతి అష్టాదశాధ్యాయిని అంబా త్వామనుసంధదామి భగవద్గీతే భవద్వేషినే భగవద్గీతే భవద్వేషినే భగవద్గీత మహాభారతం యొక్క సమగ్ర సారాంశం భక్తుడైన అర్జునునికు అనచ్చిన ఉపదేశమే గీత సారాంశం భారత యుద్ధము జరగరాదని సర్వ విధముల భగవానుడు ప్రయత్నించను కానీ ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్థములాయను అటు పిమ్మట శ్రీకృష్ణుడు పార్థునకు సారథి అయి నిలిచి యుద్ధరంగమున అర్జునుని కోరిక మేరకు రథము నిలిపి అర్జునుడు ఉభయ సైన్యములో గల తండ్రులను గురువులను మేనమామలను సోదరులను మనుములను మిత్రులను చూసి హృదయము ద్రవించి అలాగే ఆకర్షలోకం ఆ భగవంతు ఇలాగా ఘంటసాల గారి పాటలు చాలా పాడతానండి ఘంటసాల గారు అది ఆ భగవంతుడు ఇచ్చినటువంటి వారు నాకు ఇప్పుడు ఒక పాట పాడాలన్నా ఒక భగవంతుడి యొక్క నామస్మరణం చేయాలన్నా అది దేవుడు ఇచ్చినటువంటి వరంగా నేను ఇంత ఇంత అద్భుతమైన వాయిస్ పెట్టుకున్న మీరు ఎప్పుడు సినిమాల్లో పాడబడాలని ట్రై చేయలేదా సినిమాల్లో పాడే అంత మనకి రాలేదు అయితే బాగా హైలైట్ అయితే ఏది ఈయన పాడతారంట ఒకటి పాడిద్దాం అనుకుంటారు ఏంటి మనం బాగా ఎప్పుడో మరి బాగా బ్రేక్ వచ్చి పాపులర్ అని బాగా పాపులర్ అయిన ఆయన ఏది చెప్పినా ఆ వేదం కింద ఉంటుంది ఉంటుంది ఇప్పుడు ఎక్కడెక్కడో మా ఉంటున్నారు ఇప్పుడు యూట్యూబ్ల ద్వారా చాలామంది హైలైట్ అవుతున్నారండి చాలామందిలో చాలా టాలెంట్లు ఉంటాయి చిన్నపిల్లలు డ్యాన్స్లు పాటలు పాడేవాళ్ళు రకరకాలుగా రంగస్థలం నుంచి మీరు వచ్చారు రంగస్థలం నుంచి సినిమా ప్రయాణం ఎట్లా జరిగింది నేను నాటకాలు వేస్తూ రిహార్సల్ చేసుకునే సమయంలో ఒక సిల్క్ సాహిబ్ గారు అని ఒక ఆయన అక్కడ మేము రిహార్సల్ చేసే చోటకు వచ్చారండి వచ్చి ఏమయ్య నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు లుక్ బాగుంది వాయిస్ చాలా అందంగా ఉంది నువ్వు సినిమాలో ట్రై చేయమన్నారండి సినిమాలో ట్రై చేయమంటే ఏమండి సినిమాలో అనేది మనకి ఒక రికమెండేషన్ ఎవరు ఉండాలి మనకంటూ ఎవరో తెలియదు మనం సినిమాల్లో ట్రై చేయటం ఏంటండి అని నేను అనుకుంటే కాదండి మన ఆంధ్ర మన తాడేపల్లిగూడి పరిసర ప్రాంతాల్లో తణుకు దగ్గరలో ఒంగోలు గిత్త అనే మూవీ జరుగుతుంది నాకు తెలుసున్న ఆయన ఉన్నారు నేను చెప్తాను మీరు వెళ్ళండి
అన్నారు. అది డైరెక్టర్ గారు బొమ్మరీలు భాస్కర్ గారు, రామ్ గారు దాని హీరో, ప్రకాష్ రాజ్ గారు, విజయ్ గారు అందరూ నటించారండి. అయితే నేను ఒక ఆడిషన్కి వెళ్ళమని చెప్తే ఆడిషన్కి వెళ్ళాను. వాళ్ళు మొట్టమొదటిగా నా ఆడిషన్ అదే మూవీ నా అరంగేటం ఏంటంటే అదే మూవీ ఆడిషన్ అన్నాడండి. ఏంటమ్మా అంటే నీకు డైలాగ్ చెప్తాను, ఆ డైలాగ్ మీరు చెప్పాలి అని అన్నారు. ఆల్రెడీ మనం పౌరాణిక స్టేజ్ ఆర్టిస్ట్ని కాబట్టి నేను ఈజీగా అతను చెప్పింది నేను చెప్పానండి. చెప్పేసరికి అది డైరెక్టర్ గారికి చూపించినట్టున్నారు. అయితే ఆ మూవీలో నాకు ఒక గుమ్మస్త క్యారెక్టర్ ఇచ్చారండి. అంటే ఒకేసారి కొత్త మనిషికి అంత క్యారెక్టర్ ఇవ్వడం అనేది సహజంగా జరగవు. టాలెంట్ చూశారు, గుమ్మస్తగా బాగుంటారు ఈయన మేనేజర్ కానీ. మిర్చియాడ్ ఆ మూవీ అంతా వెండి మెరుగుగాలి మిర్చియాడ్ మీద, ఆ బస్తాలు లెక్క పెట్టుకోవడం, ఆ అమౌంట్ వాళ్ళకి చెప్పడం, ఇలా ప్రకాష్ రాజ్ గారు వచ్చి ఒరే బస్తాలన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అది ఇది అంటే సరిపోయింది సార్ అంటాను. అలాగా మొట్టమొదటి సినిమా నాది అది అండి. ఒంగోలు గిత్త సినిమా షూటింగ్కి వెళ్ళనంత వరకు మీరేంటి ఏం చేస్తుండేవారు? నేను మామూలుగా ఈ పౌరాణిక నాటకాలు, నాటకులు, ఈ ఉపన్యాసాలు చెప్పడాలో జరిగేదండి. అసలు నా వృత్తి ప్రవృత్తి కుటుంబం పోషించుకుంటాకి ఏంటంటే వీడియో అండ్ ఫోటోగ్రాఫర్నండి. ఫోటో స్టూడియో నేను మ్యారేజ్లకి ఎన్నో వందల ఫొటోస్ వీడియోస్ తీసి ఆల్బమ్స్ చేసి వీడియో సీడీలు చేసి, అప్పుడు సీడీలు ఉండేయండి, సీడీలు చేసి ఆల్బమ్స్ చేసి కరిష్మా అలా అలా రకరకాల వీడియో ఇది ఆల్బమ్స్ ఉండి చేసి ఇవ్వటం జరిగేది నా ప్రవృత్తి అది. నెక్స్ట్ ఏంటంటే ఖాళీ ఫ్రీగా ఉన్న టైంలో మనకు వచ్చిన విద్య కాబట్టి ఇలా నాటకాలకు వెళుతూ ఉండేవాడిని, ఇలాగే ప్రవచనాలు చెప్తూ ఉండేవాడిని, ఇలా నాకు జరుగుతుండేది. తర్వాత ఒంగోలు గిత్త తర్వాత మూవీలో బందిపోటు అల్లరి నరేష్ గారిది, చంద్రమోహన్ గారు, చంద్రమోహన్ గారు రైట్ హ్యాండ్ నేను, ఆయన పక్కనే ఉంటాను అస్తమాను. తర్వాత జంపు జలాని ఇలాంటివి అక్కడ జరిగాయండి. వెస్ట్ గోదావరి, గోదావరి తీర ప్రాంతాల్లో అక్కడ ఈజీగా నన్ను తీసుకునేవారు. ఆ బందిపోటు మూవీలో మన చంద్రమోహన్ గారితో పార్టీని, పాసాన్ గారితో పార్టీ, నేను చంద్రమోహన్ గారు రైట్ హ్యాండ్ కూడానే ఉంటాను. ఆయనతో మాట్లాడాను, సార్ మీ దగ్గర నటించినటువంటి మరి ఏ హీరో ఒక అమ్మాయి హీరోయిన్ స్టార్ హీరోయిన్ అవుద్దంట అందరు చెప్పుకుంటారండి అని ఆయనతో మాట్లాడి ఆయన పాదాలకు నేను నమస్కరించాను. ఆ రోజు మా సీన్ ఏంటంటే ఓట్ల కోసం తిరగడాలు అవన్నీ ఉంటాయి, ఆయనతోనే తిరిగా. కానీ అదృష్టం ఏంటో ఆడవారేకే అదృష్టం కాదు, మరి ఆయనతో నటించినందుకు నాకు కూడా అదృష్టం వచ్చింది అనుకుంటాను. ఇవాళ మహేష్ బాబు గారితో, చిరంజీవి గారితో, బాలకృష్ణ గారితో, ఇలా మొన్న మన రవితేజ గారిది రావణాసుర సాంగ్లో ఆయనతోనే చేశాను. రవితేజ గారు అన్నారు ఆయన ఎవరండి అచ్చు సోమన్ బాబు గారిలో కనపడుతున్నారని, అంటే ఆ డ్యాన్స్ వేసే బాయ్స్ అందరూ వచ్చి సెకండ్ ఇచ్చి సార్ మిమ్మల్ని చాలా మెచ్చుకుంటున్నారండి, సేమ్ మీరు ఆ మానిటర్లో చూస్తే శోభన్ బాబు గారు లాగా ఉన్నారండి. ఈ శోభన్ బాబు గెటప్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది మీకు? శోభన్ బాబు గారు గెటప్ అంటే అండి నాకు చిన్నప్పటి నుంచి శోభన్ బాబు గారు అంటే ఇష్టం అండి, ఆయన మూవీస్ చూసేవాడిని. అయితే అది ఏమైందంటే నేను కొద్దిగా హెయిర్ అలా పెట్టుకుని ఆ మీసాలు కొద్దిగా కట్ చేసుకుని ఇలాగ ఆయన అంటే అభిమానంగా ఉండటంలో కొద్దిగా అలా ఉంటుండే ఉండేవాడిని. అలాంటిది మన గోదావరిలో టైటానిక్ అంతర్వేజ్ టు అమలాపురం అని ఓ మూవీ తీశారండి రాజమండ్రి గోదావరిలో, రాజమండ్రి దగ్గర గోదావరి కదా, దానిలో ఒక వన్ మంత్ వరకు మూవీ తీశారు. దాని డైరెక్టర్ గారు రాజవంశీ గారు అని కాకినాడ వాస్తవిలో, ఆయన రమ్యకృష్ణ గారితో అమ్మవారి మూవీ ఒకటి కూడా తీశారు. అయితే ఆ మూవీలో పృథ్వీ గారు పెళ్లి కొడుకు, మన కోటి గారు సంగీత దర్శకులు, కోటి గారు వాళ్ళ అబ్బాయి హీరో అండి అందులో, అలాగే బండ రఘుబాబు గారు, మన గిరిబాబు గారు అబ్బాయి రఘుబాబు గారు, వీళ్ళంతా ఉంటారు. జబర్దస్త్తో టీం ఉంటుంది. అందులో నేను సన్నాయి వాయించేటువంటి వాయిద్య కళాకారుల్లో సన్నాయి వాయిస్తాను, నా ప్రక్కనే ఒక అతను డోలోకి వాయిస్తారు, అతను హార్మోనియం వాయిస్తాను. మేము ఆ మూవీ అంతా లాంచ్లోనే జరిగేది. నా ప్రక్కనే ఒక ఆయన కాకినాడ వాస్తవులు విశ్వేశ్వరరావు గారు అని, ఆయన మన సీనియర్ మోస్ట్ పూజలు పెద్దలు మోహన్ బాబు గారి యొక్క వాయిస్తో ఆయన ఎన్నో ప్రోగ్రాంలు ఇస్తారు. ఆయన జూనియర్ మోహన్ బాబు గారు అంటారు. మోహన్ బాబు అంటారా? ఆయన చూసి నా పక్కన కూర్చునేవారు, కూర్చుని ఎవరండి మీరు శోభన్ బాబు గారి లాగా కనిపిస్తున్నారండి అని. నేను శోభన్ బాబు గారు ఏంటంటే ఆయన అందగాడండి, నేను శోభన్ బాబు గారు అంటే కాదండి మీరు అలాగే ఉన్నారు. అప్పుడు నేనేం చేశానంటే ఈ మీసం ఇంకా తగ్గించి సెట్లోకి అలా వచ్చాను. ఒకరోజు వస్తే పృథ్వీ గారు అన్నారు, బాబోయ్ నిజంగా అలా కనపడుతున్నావు, సేమ్ శోభన్ బాబు గారిలా కనపడుతున్నావు, ఆ పంచి ఆ టవల్ వేసుకుని ఆ నడక అది అంతాను అన్నీ అంటే, అప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ
ఏమైనా ఇప్పటి వరకునేమో మామూలుగా ఉన్నావు, ఇప్పుడేం మళ్ళీ శోభన్ బాబు గారు లుక్తో మరి మారిపోయింది, లుక్ మారిపోయింది, అలా ఉండకూడదు అంటే అప్పుడు డైరెక్టర్ గారు అన్నారు కాదు ఇలా ఉంటే బాగుంది, ఇలాగే ఉండాలి, ఇలాగే ఉండనిచ్చేద్దాం. అందులో ఏంటంటే అండి రికార్డింగ్ డ్యాన్స్ అవుద్ది జబర్దస్తి, సీనియర్ ఎన్టీఆర్ డూబు, కృష్ణ గారు డూబు, ఏఎన్ఆర్ గారు డూబు, వీళ్ళు డూబ్స్ అన్నమాట. సో మీకు సరిపోయింది బాగా. ఆ డూబ్స్లో నేను శోభన్ బాబు గారి లాగా ఉండటంలో డైరెక్టర్ గారు ఇప్పుడు దాకా కంటిన్యూ పక్కన పెట్టు, ఈయన శోభన్ బాబు గారి లాగా ఉన్నారు కాబట్టి ఈయన కూడా ఇలా కంటిన్యూ చేసేద్దామని నన్ను ఇంకా మార్చలేదండి. శోభన్ బాబు గారి గెటప్లోనే ఉంచారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడైనా కలిశారా శోభన్ బాబు గారి ఫ్యామిలీ మెంబర్స్? ఇది తర్వాత మీరు ఏదో చెన్నైకి తీసుకెళ్ళినట్టు ఏదో నాకున్న సమాచారం. అవునండి, ఇలా నేను శోభన్ బాబు గారి గెటప్తో ఇలా చేస్తుంటే జబర్దస్తిలో చేశానండి. జబర్దస్తులో హైపర్ ఆది గారు నాకు అవకాశం ఇచ్చి జబర్దస్త్లో శోభన్ బాబు గారి గెటప్తో మూడు సాంగులు చేశానండి. వెళ్ళి వచ్చి గోదారమ్మ నోటి, నా పక్కనే శ్రీదేవి గారు లేగా గణపతి గారు, గణపతి మాస్టరు వేస్తారు ఆయన. అంటే కామెడీ కాబట్టి కమీడియన్గా వేసాము. నేను గెటప్తో ఉంటాను, బాగానే ఉంటాను, ఆయన లెడీ గెటప్ వేశారు. గాలివానలో అన్నది శారదా నిన్ను సార్ కానీ మూడు సాంగ్స్ వేస్తాను. అప్పుడు నాగబాబు గారు చూసి చాలా బాగున్నారయ్యా, మీరు ఏ ఊరు అంటే ఇలా తాడేపల్లి, మిమ్మల్ని అక్కడ అందరూ శోభన్ బాబు అని పిలుస్తారా అని అన్నారు. అవునండి అన్నా, నిజంగా అచ్చు అలా ఉన్నాయా, డూబ్స్ ఉంటారు కానీ ఇంత రియల్గా నిజంగా అలాగే కనపడుతున్నారు, చాలా బాగున్నారు అని నాగబాబు గారు చాలా మెచ్చుకున్నారు. తర్వాత పక్కనే రోజు మేడం గారు ఉన్నారు, ఆవిడ కూడా నేను సర్పయాగంలో సార్తో చేశాను శోభన్ బాబు గారితో, ఆయన చాలా అందానికి అంతం, గుణం కూడా మంచిది, నేను ఆయనతో చేయటం అదృష్టం. మళ్ళీ ఇవాళ మిమ్మల్ని చూస్తుంటే నేను ఆయన చూసినట్టే ఉంది, చాలా బాగున్నారండి అని రోజా మేడం గారు చాలా మెచ్చుకున్నారు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో ఎట్లా రిలేషన్ ఏర్పడింది? ఇలా చేస్తూ ఇలా అక్కడక్కడ ప్రోగ్రాంలు ఇవ్వటం, అలాగే శోభన్ బాబు గారు సేవా సమితులు వారు నన్ను రవీంద్ర భారతిలో చాలాసార్లు సన్మానం చేశారు. ప్రతి ఇయర్ జనవరిలో 14వ తేదీని శోభన్ బాబు గారు బర్త్డే వస్తుందండి. ఆ బర్త్డేకి 1 మంత్ వరకు ప్రోగ్రామ్ చేస్తారు అభిమాన సంఘాలు. వారందరికీ హెడ్సప్ అండి, ఎందుకంటే చాలామంది ఉంటారు కానీ శోభన్ బాబు గారి యొక్క ఫ్యాన్స్ సేవా సమితి వారు అది 1 మంత్ వరకు ప్రోగ్రామ్ చేస్తూనే ఉంటారు. ఈ తెలంగాణ హైదరాబాద్ సేవా సమితి వారు ఒక పెద్ద సీనియర్ మోస్ట్ సినీ నటుల్ని, డైరెక్టర్ గారిని, ఎవరో ఒక బాగా పేరున్నటువంటి వారిని పిలిచి వారికి తగు రీతిలో సన్మానం చేస్తుంటారు. అదేవిధంగా వారికి అయిపోయాక మాకు కూడా చేస్తుంటారు. పోయినసారి ఆలీ గారికి వెండి కిరీటం పెట్టారు, అప్పుడు నాకు కూడా సన్మానం చేశారు. సన్మాన క్రమంలో మీరు వాళ్ళ ఫ్యామిలీకి దగ్గర అయ్యారా? ఇప్పుడు మొన్నేమో రాజశేఖర జీవిత గారు వచ్చారు మొన్న, అప్పుడు నాకు కూడా సన్మానం చేశారు. ఇలాగా ఈ అభిమాన సంఘాలందరూ నాకు సన్మానాలు చేయటం, నేను ప్రతి చోట శోభన్ బాబు గారు గెటప్ వేయటం, ఇవన్నీ శోభన్ బాబు గారి ఫ్యామిలీకి తెలిసింది ఈ అభిమాన సంఘాల ద్వారా. అప్పుడు శోభన్ బాబు గారు అబ్బాయి కరుణ్ శేష్ గారు, ఆయన నన్ను చెన్నై పిలిపించారు. పిలిపిస్తే ఆయన బర్త్డేకి పిలిచారండి. పిలిస్తే చాలామంది అభిమానులు అందరూ వైజాగ్ నుంచి ఇలా విజయవాడ, హైదరాబాదు, ఇలా చాలా చోట్ల నుంచి కర్నూలు, నెల్లూరు, గుంటూరు, ఇలా ప్రతి అభిమాన సంఘాలు అందరూ కూడా చెన్నై వచ్చారండి. వస్తే నేను శోభన్ బాబు గారు గెటప్ నేను వేశాను. అభిమానులు అందరూ మామూలుగా ఉన్నారు, నేనేమో బాబు గారు గెటప్ వేశాను. గెటప్ వేసేసి నేను అలా వచ్చేసరికి ఆయన చూసి అచ్చు నాన్నగారులే ఉన్నారండి అని అందరిలో మైక్ తీసుకుని, డూబ్స్ ఉంటారు కానీ ఇంతలా రియల్గా ఉండరు, అచ్చు నాన్నగారులాగా ఉన్నారు ఈయనని ఆయన అందరిలో చెప్పి మెచ్చుకున్నారు. అలా ఓ 2 డేస్ ఉంచి నాకు సన్మానం చేసి ఎంతో ఆయన ఎంతో మెచ్చుకుని సంతోషించి పంపించారు. సినిమా ఇండస్ట్రీలో మీరు అడుగు పెట్టక ముందు, సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి మిమ్మల్ని మీరు మీ జీవితాన్ని మీరు విశ్లేషించుకుంటే ఏమనిపిస్తుంది మీకు? మనకి ఎలాగైనా ఒక విచిత్రంగా అనిపిస్తుందండి. సినిమా అనేదండి మనిషికి లక్ అండి, డబ్బుతో పని కాదు, ఇది అందంతో పని కాదు, ఒక్కొక్కసారి టాలెంట్తో కూడా పని కాదు. ఎందుకంటే మహాన్ నటుడు, సీనియర్ నటులు, ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నాం, కోట శ్రీనివాసరావు గారికి నమస్కారం అండి. ఆయన ఒక సందర్భంలో అందరికీ తెలుసు కానీ ఆయన నోటితో అన్నది హైలైట్ అయింది. ఒక కళాకారుడికి గుమ్మడికాయ అంత టాలెంట్ ఉన్నా, గుమ్మడికాయ అంత టాలెంట్ ఉన్నా ఆవగించంత అదృష్టం ఉండాలన్నాడు ఆయన. అలాగా ఇప్పుడు రూపం ఉన్నా ఒక్కోసారి డైలాగ్ చెప్పలేరు, డైలాగ్ చెప్పే స్తోమతున్నా అక్కడ ఆ సన్నివేశానికి ఉపయోగపడకపోవచ్చు, ఇలా కొన్ని ఉంటాయండి. అలాగే మొన్న నేను
మూవీస్లోనే కాకుండా సీరియల్ ఎక్కువ చేస్తుంటాను, సీరియల్లో కూడా చేస్తాను. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎందుకు వచ్చాను రాదేవుడు అని ఎప్పుడైనా అనుకున్నారా? అది కరెక్ట్ అండి. ఎందుకంటే నేను 2016లో వచ్చాను. ఒక 2 ఇయర్స్ వరకు మనం ఎవరో తెలియదు. తెలియని టైంలో నేను హైదరాబాద్ రావడానికి ఒక మహానుభావుడు కారణం అండి. ఆయన కొండూరి రామ్మోహన్ రావు గారు, మా అసోసియేషన్లో ఆయన లైఫ్ మెంబర్. ఆయన కూడా ఒక ఆర్టిస్ట్ అండి, చాలా మూవీస్లో చేశారు పెద్ద ఆయన. ఆయన నేను ఆ తణుకులో ఒక నాటకం వేస్తున్నానండి. ఆ నాటకం వేస్తుంటే కానిస్టేబుల్ క్యారెక్టర్ చేస్తుంటే ఆయన నా పర్ఫార్మెన్స్ చూశారు. చూసి డైలాగ్స్ బాగా చెప్తున్నారండి, బాగున్నారు, మీరు మూవీస్లో కూడా ట్రై చేయండి అంటే ఇక్కడ చేస్తున్నానండి, ఆ ఒంగోలు గిత్త వివివే ఇక్కడ చేశానండి అంటే ఇక్కడ చేస్తే కాదండి, హైదరాబాద్ వచ్చి ట్రై చేయండి మీరు అని. నాకు హైదరాబాద్లో ఎవరు తెలియదండి, అక్కడికి వచ్చి ట్రై చేయాలంటే రూమ్ కావాలి, అన్ని ఇబ్బందులు ఉంటాయంటే నేను ఒక హాస్టల్ మాట్లాడతాను మీరు రండి అని. ఆయన నన్ను హైదరాబాద్లో ఒక మంగా టిఫిన్ బ్యాక్ సైడ్ శ్రీదేవి హాస్టల్ అనే ఒకటి ఉంటే ఒక నన్ను ఆ శ్రీదేవి హాస్టల్లో మాట్లాడారు. చెప్పారు ఆయన, ఆయన మంచి ఆయన అండి, ఇలా భగవద్గీత చెప్తారు, మంచి కుర్రాడు అండి, అది ఇది అని చెప్తే సరే ఇచ్చారండి. ఇస్తే 2 ఇయర్స్ వరకు నేను ఫొటోస్ పట్టుకుని మణికొండ, మాదాపూరు ఇలాగా చాలా సినిమా సినిమా ఆఫీసులన్నీ తిరిగారు. ఫిలిం నగర్ కూడా వెళ్ళటం, బస్సులు ఎక్కడం, కొన్ని చోట్ల నడిచి వెళ్ళటం అండ్లో. అందుకు అడిగిన మిమ్మల్ని అసలు ఎందుకు వచ్చానన్న ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చింది? చాలా బాధ కలిగిందండి. ఇంటి దగ్గర అయితే ఎందుకు మీరు వెళ్ళి అవసరమా, ఇవన్నీ అవసరమా, డబ్బులు ఇంటి దగ్గర నుంచి పట్టుకెళ్తున్నారు, అక్కడ మీకు ఏమో రూపాయలు రావట్లేదు, బాధలు పడుతున్నారు, తింటే తినే హాయిగా ఉండే మనిషి మీరు ఇలా తెచ్చుకున్నారని నేను ఇలా అయిపోయానండి. నిజంగా ఇంటికి వెళ్ళినప్పుడల్లా చాలా బాధపడేవారండి. ఈ ఎండల్లో తిరిగి ఎందుకు, ఎక్కడ మీకు సినిమాలు ఏమంటాయి, అలా ఎలా అంటే అలాగ ట్రై చేస్తుండేవాడిని. ట్రై చేస్తుంటే రాను 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 భగవంతుడి దయ వల్ల. నెలకు ఎన్ని రోజుల వరకు షూటింగ్ చేయగలుగుతున్నారు ఇప్పుడు మీరు? ఇప్పుడు నెలలో ఒక 10 డేస్ అలా వస్తున్నాయండి. సీరియల్లో అవి మధ్యలో ఖాళీగా ఉన్నప్పుడు సీరియల్కి వెళ్తుంటాను. ఇలాగ కార్తీక దీపంలో మారుబడి, మౌన రాగంలో డాక్టరు, లాయరు, చాలా చాలా క్యారెక్టర్లు చేస్తానండి సీరియల్. సాధారణంగా సినిమాల్లో పెద్ద ఆర్టిస్టులకేమో కొంత రెమ్యునరేషన్ ఎక్కువ ఉన్నా వాళ్ళకి ప్రాంప్ట్గా వెళ్ళిపోతుంది. మీ రెమ్యునరేషన్ ఎంత ఇస్తారని అడగను, కానీ ఒరిజినల్గా మీ రావాల్సిన రెమ్యునరేషన్ మీ చేతికి వస్తున్నాయా? అంటే అండి కొన్ని చోట్ల కొందరు బ్యానర్లు ఇచ్చేవారు, కొందరు అయితే 2 మంత్స్కేట్గా బ్యాంకులు వేస్తామనేవారు, కొందరు అయితే చెక్ ఇచ్చేవారు. ఇలా పాపం వాళ్ళు ఇబ్బందులు బట్టి మనకు ఎగ్గొట్టడం అనేది జరగలేదు కానండి, అందరూ పేమెంట్లు బాగానే ఇచ్చేవారు. హైదరాబాద్కి వచ్చిన తర్వాత సరే హైదరాబాద్కి వచ్చినందుకు బాగానే ఉన్నానే ఫీలింగ్ ఉందా ఇప్పుడు మీకు? నేను హైదరాబాదు ఇప్పుడు మూవీస్లో ఆఫర్లో బాగానే వస్తున్నాయండి. దాంతో భగవంతుడి దగ్గర పర్లేదు అని అనిపిస్తుంది. అంటే లక్షలు సంపాదించేసే అంత కాదండి, మనకే ఉండటానికి తినటానికి లోటు లేకుండా నడుస్తుందండి. అంతేగాని ఇప్పుడు మనం అయితే వెనకేసుకోవడానికి అయితే ఏం లేదు, అందరికీ మీకు తెలిసిందే కాదు. అంటే శోభన్ బాబు గారి గెటప్తో సినిమాల్లో ఆఫర్లు ఏముండవు. మామూలుగా నేను ఒక రైతు ఏ చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తున్నాను. ఇది కొంత ఉపయోగపడవచ్చు. అవునండి, గెటప్ కొంతమేరకు ఉపయోగపడవచ్చు, తప్ప దీని మీద డిపెండ్ కాలేదు. అబ్బా ఇది మూవీస్లో కొందరు యూజ్ చేయరు. అయితే ఈ మధ్యకాలంలో ఒక మూవీ తీస్తున్నారండి, హీరో హీరో ఆఫ్ ఇండియా అనే, దానికి డైరెక్టర్ గారు రాఘవ్ గారు అండి. ఆ మూవీలో ఆయన ఏమని చేశారంటే, ఏమండి మిమ్మల్ని శోభన్ బాబు గారు లాగా క్రియేట్ చేస్తానండి అని. హీరోకి మామ క్యారెక్టర్, తల్లి ఫాదర్ మదర్ డెడ్ అవుతే నేనే అబ్బాయిని పెంచుతాను. ఆ అబ్బాయి ఒక అమెరికా అమ్మాయిని ప్రేమించడం జరిగింది. వాళ్ళ ఫాదర్ ముందు ఒప్పుకుంటాడు, తర్వాత ఒప్పుకోడు. తర్వాత నేను ఆ అబ్బాయి అమ్మాయి వచ్చేస్తే వీళ్ళిద్దరికి మ్యారేజ్ చేస్తాను. మ్యారేజ్ చేసే సినిమా మొత్తం మీరు శోభన్ బాబు గెటప్లో ఉంటారా? అంతా లేదండి, మ్యారేజ్ చేసే సందర్భంలో పోలీస్ వారు కాపలా ఉన్నారు, వాళ్ళని తప్పించుకు రావడానికి ఈ గెటప్లో వస్తాను. అప్పుడు హీరో అంటాడు, మామయ్య ఏంటిది అంటే, అవును అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కదా స్ట్రిక్ట్గా ఉంది, ఈ అందుకని ఈ గెటప్లో వచ్చానని చెప్పి వాళ్ళిద్దరికి మ్యారేజ్ చేస్తాను. ఆ విధంగా ఆయన రాఘవ్ గారు నన్ను శోభన్ బాబు గారిలా చూపించాలని ఆ సన్నివేశం పెట్టారు. అలాగే షోడా, గోళీ షోడా అంత గ్యాస్ అని ఆలీ గారు హైపరాధి గారు, జబర్దస్త్ అప్పారావు గారు ఇలాంటి వారు అందరు నటించారు. ఒకటి అందులో కూడా శోభన్ బాబు గారు గెటప్ వేసేసాను. ఏం పెట్టుకున్నారు సార్, మీ జీవిత లక్ష్యం ఏమైనా పెట్టుకున్నారా? మనిషికి ఒక కళాకారుడికి
డబ్బుని అయితే ఆశించారని నేను చెప్పలేనండి, మనిషికి పేరు కావాలని ఆశించారండి. నా నేను అనుకునేది అది, మనిషికి లక్షల కంటే క్లాప్స్ అబ్బాయి బాగా చేశాడు, అతను బాగా చేశాడు, లేకపోతే అతను అందులో కనిపించాడు, ఇందులో ఉన్నాడు అని అండి. ఇప్పుడు మా గుడి వెళ్ళినప్పుడు, తాడేపల్లి గుడి వెళ్ళినప్పుడు నేను రోడ్డు అంటే వెళ్తుంటే ఆయన ఆ సీరియల్లో బాగా చేశారు, అయ్యో డాక్టర్ గారు వైద్యం చేశారు, లేకపోతే ఎవరన్నా ఆగి ఏమండి మొన్న సినిమాలో కనిపించారండి అంటుంటే వెనకాల మనకి ఎంత అమౌంట్ వచ్చిందనేది మనం పడ్డ బాధలు ఎవరికి తెలియవు, కానీ వీళ్ళనే మాటలు మట్టుకు ఎంతో ధైర్యాన్ని సంతోషాన్ని ఇస్తున్నాయి అన్నమాట. రైట్ రైట్ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది జూనియర్ శోభన్ బాబు గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో కలుద్దాం. చూస్తున్నాను అండి స్వతంత్ర న్యూస్.